నెల్లూరు కమ్యూనిస్టు వారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరంలోని గాంధీ బొమ్మ విగ్రహానికి సీపీఐ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నేతలు మాట్లాడారు. గాంధీజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు బాపూజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గాంధీ మహాత్ముడు జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వారికి పూలమాలలు అర్పించి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి లో భాగంగా ఎడకి రావడం జరిగింది. గాంధీ మహాత్ముడి నాయకత్వాన ఈ దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలను అన్ని మతాల ప్రజలను కూడదీసి బ్రిటిష్ వాళ్ళని తరిమేయడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే ఇవాళ పాలక వర్గాలు మతాల మధ్య చిచ్చుపెట్టి కులాల మధ్య చిచ్చుపెట్టి ఈ దేశాన్ని గాంధీ మహాత్ముడు ఏ ఆశయాలను సాగించాడో వాటికి వెన్నుపోట్లు పొడిచి గాంధీ మహాత్ముడి పేరు చెప్పుకుంటా ఉన్నారు. గాంధీ మహాత్ముడిని చంపినటువంటి మహానుభావులే ఇవాళ అధికారంలో ఉన్నారు. మరి అటువంటి దుస్థితి ఉంది. ఏది ఏమైనా గాంధీ మహాత్ముడి యొక్క ఆశయాలను గాంధీ మహాత్ముడి యొక్క నిబద్ధతను ఈ దేశం సమైక్యంగా ఉండడానికి మనం అందరం కూడా పూనుకోవాలని గాంధీ మహాత్ముడి ఆశయాలను సర్వమత సమానత్వాన్ని కోరుకునేటువంటి విధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ దానికి బద్దులై ఉందని మరి ఏ అయితే మతమౌఢ్య శక్తులు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడతామని వాటిని ఓడిస్తామని తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే గాంధీ మహాత్ముని కన్న కలలు ఏదైతే సమాజం కోసం ఈ దేశ సమైక్యత కోసం అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక ఆలోచనతో అందరినీ అన్ని వర్గాలని కలుపుకొని దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి గాంధీ మహాత్ముడు కలలు నెరవేర్చే విధంగా భారత కమ్యూనిస్టు పార్టీ అడుగులు వేస్తుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే గాంధీ మహాత్ముని చంపినటువంటి గాడ్సే యొక్క వారసులు ఇవాళ రాజ్యం మేలుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా అందరూ ప్రజలు ఏకమై ఇలాంటి రాజ్యాన్ని రామరాజ్యం బదులు రావణాసుడి రాజ్యంగా ఇవాళ ఏలుతున్నటువంటి బీజేపీ లాంటి మతోన్మాదుల్ని ఖచ్చితంగా దేశ ప్రజలు అందరూ ఏకమై ఈ దేశాన్ని సుభిక్షంగా ఉండాలంటే ఇలాంటి మతోన్మాదులు ఈ దేశంలో ఉండకూడదని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ దేశాన్ని రక్షించే బాధ్యత అందరూ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ గాంధీ మహాత్ములను ఏదైతే కలలు కన్నారో ఆ కలలు సాధికార కోసం ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.